హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే మాత్రం మీరు మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది అయితే చూడబోతున్నారు. అండ్ అలానే ఐ హోప్ మీరు అందరూ కూడా పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను. సో ముందు వీడియో మీరు చూసారు, మీలో చాలామందికి ఆ వీడియో నచ్చింది కూడా, భోగి వీడియో. సో చాలా హ్యాపీ అండి, మీ కమెంట్స్కి అయితే మాత్రం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇప్పుడు మీకు చూస్తేనే అర్థమైపోతూ ఉండి ఉంటుంది కదా, మేమైతే మూవీకి వచ్చామని చెప్పి. సో భోగి రోజు 9:00 to 10:00 అట్లా మేము హనుమాన్ మూవీకి వచ్చాము. సత్య మూవీ ఎలా ఉంది? మూవీ బాగానే ఉంది. బయట ఎలా ఉంది? బయట వస్తుంది, మినసోటా గుర్తొచ్చు. నేను సంక్రాంతికి ముందే కూర్చొని ఏవో చాలా రకరకాల ప్లాన్లు అయితే వేసుకున్నాను, కానీ వెదర్ యాప్ చూసుకోవటం మర్చిపోయాను అన్నమాట. సతీష్ అప్పటికీ చెప్తానే ఉన్నాడు, ఈ వీక్ అంతా బాగా ఫ్రీజ్ అయిపోతుంది అట్లా చెప్పినా కూడా నేను పెద్ద పట్టించుకోలేదు, ఎప్పుడో ఉండుంటుందిలే అట్లా అని చెప్పి. బట్ ఆ రోజు అయితే మాత్రం ఫుల్ చల్లగా ఉందన్నమాట. అంటే పండగ రోజు కన్నా ముందు రోజే ఎత్తేసింది. మూవీకి వెళ్ళాం కదా, వెళ్ళేటప్పుడు ఒకలాగుంది, ఈ మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి అసలు చాలా కష్టంగా ఉండేదన్నమాట. ఇంక అందరం పరిగెత్తుకుంటూనే వచ్చాము. బట్ మూవీ అయితే మాత్రం బాగుంది, బాగా మంచిగా అనిపించింది. సో భోగి రోజు అయితే మాత్రం పెద్దగా స్పెషల్స్ ఏం చేసుకోలేదు కదా, జస్ట్ పాల తాలికలు ఒక్కటి చేసుకున్నాము. అది కూడా పాల పొంగులు చేస్తాం కాబట్టి ఇంకా పాల తాలికలు చేసుకున్నాం అన్నమాట. ఆ రోజు ఇంకా వేరే కుకింగ్ పని అయితే ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ముందే తెలుసు కదా మనకు భోగి పళ్ళు ఇదంతా ఉంది, ఆ డెకర్ చేసుకోవాలి. సో ఎంతో కొంత పని అని చెప్పి కుకింగ్ పెట్టుకోలేదు అన్నమాట. బట్ సంక్రాంతి రోజు అయితే మాత్రం ఫుల్గా అంటే మంచిగా వెజ్ అన్నీ చేసుకోవాలి అని చెప్పి ముందే అనుకున్నాము. సో అలా అంటే ఓపిక్గా చేసుకోవాలి కదా, సో దానికోసం ఏదో ఒకటి తింటే తప్ప పని చేయలేము అని అర్థమైపోయింది. సో అందుకే ఎర్లీ మార్నింగ్ ముందైతే మాత్రం గారెలు వేసుకొని ఇంకా ఇక్కడైతే అవి తినేస్తూ ఉన్నాము. సో గారెలు అయితే మాత్రం నేను లేవక ముందే అత్తయ్య మంచిగా పిండి అవన్నీ రుబ్బి పెట్టేశారనమాట. జస్ట్ ఇది కూడా నేను వీడియో తీసుకుంటాను అని చెప్పి ఉంచారు, లేకపోతే అవి కూడా వేసేసేవాళ్ళే. సో అలా గారెలు అది అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇంక మళ్ళీ పని చేయటం మొదలేసాము అనమాట. గారెలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. నేను రెసిపీ అయితే వీడియో తీయలేకపోయాను కానీ, బట్ అంతకుముందు నేను షేర్ చేశాను అనమాట, మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు. లాస్ట్ టైం అత్తయ్య అమెరికా వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అలసందలతోటి గారెలు చేశారు. సో అప్పటిదాకా నాకు అసలు అట్లా చేస్తారని కూడా తెలీదు. అంటే అలసందలను మిరపగుండ్లు కలిపి చేశారనమాట. సో నాకు బాగా నచ్చాయి. సో ఈసారి కూడా అత్తయ్య అడిగితే నేను ఇంక అదే చెప్పాను, మీరు చేస్తారా అట్లనే చెయ్యండి అట్లా అని చెప్పి. ఈరోజు చేయటానికి చాలానే చేశాం కానీ బట్ నాకు అస్సలు తెలియలేదు అనమాట, ఎందుకంటే సగం పైన అత్తయ్య చేసేసి పెట్టారు నాకు. సో అందుకని నాకు పెద్దగా పని ఏం తెలియదు. నేను ఏవో చాలా ఈజీవి ఇట్లాంటివి చేశాను, ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాను నేను, మజ్జిగ చారు చేస్తూ ఉన్నా అనమాట. సో ఇది చాలా చాలా ఈజీ కదా. అండ్ అలానే మాకు ఒక 2-3 డేస్గా ఫుల్గా అంటే కొంచెం చల్లగానే ఉంటుంది, బాగా చల్లగానే ఉంటుంది. సో దానివల్ల ఏమో నేను పెరుగు తోడు పెడితే తోడుకోలేదన్నమాట. సరేలే ఆ పెరుగుని ఇట్లన్నా వాడేద్దాము అంటే అట్లా మరీ కొంచెం మజ్జిగలాగా ఉందన్నమాట. అంతలా ఇంతలా ఎప్పుడూ లేదు, అంతకుముందు కొంచెం మహా అయితే కొంచెం పలచకుండేది కానీ, బట్ మరీ ఇంతలా ఎప్పుడు చూడలేదు. సో ఇట్లయినా సేల్ చేద్దాం, మజ్జిగ చారు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాము, త్వరగా కూడా అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి ఇట్లా మజ్జిగ చారు పెట్టేసుకుంటున్నాను. సో అలా పాయసానికి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటా ఉంటుంటే ఇంతలోనే నాకు ఒక చిన్న పని వచ్చింది అనమాట, బయట బ్యాంక్ వెళ్ళాల్సింది. సో దానికోసం అని చెప్పి ఇంకా హడావుడిగా బయటకు వచ్చాము. బట్ బయటకు వచ్చామనే కానీ అసలు ఏం చూడలేదన్నమాట. నాకేమో మంచిగా ఈరోజు నేను చాలా ప్లాన్ వేసుకున్నాను, ఈరోజు ఇక్కడ మంచి ఈవెంట్స్ అవన్నీ ఉన్నాయి, సో వాటన్నిటికీ వెళ్ళాలనుకున్నాను అనమాట. అసలు వాటి ఏడికి వెళ్ళలేదు, జస్ట్ ఇంటి పక్కనే ఒక చిన్నది ఉంటే సో దానికి వచ్చాము అనమాట. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఇంకా బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తా ఉన్నాము. బాగా చల్లగా ఉండే, సో కొంచెం బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అవి తీసుకెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ చూసారా, మా అత్తయ్య అయితే మాత్రం ఒక కర్రీ కూడా చేసేసి ఉంచారనమాట. సో ఇది ఏం కర్రీ అంటే అరటికాయ ఫ్రై కర్రీ. అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంది. నేను ఈసారి ఎప్పుడైనా మళ్ళీ చేస్తారు కదా, సో అప్పుడు తప్పకుండా మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ అలానే ఇక్కడ చూసారా పచ్చడి కూడా నూరు పెట్టారనమాట. మేము అట్లా ఒక 1/2 hour నుంచి 45 minutes లోపు వెళ్ళామేమో, ఈ లోపు ఇవన్నీ
అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. అండ్ అలానే ఇంకా మిగతా ఇంకా కర్రీస్ ఉన్నాయి కదా, సో వాటికి కావాల్సినవి కూడా మంచిగా కట్ చేసేసుకొని పెట్టుకున్నారనమాట. ఆ చట్నీ అయితే మాత్రం అదిరిపోయిందిలేండి. నేనైతే ఈ 2 డేస్కి అదే తింటా ఉన్నాను. అండ్ లాస్ట్ టైము అత్తయ్య కొరియర్లో పంపించారనమాట పనిమిరగ పచ్చడి, కొంచెమే ఉందని కొంచెమే పంపించారు. సో అది అప్పటి నుంచి మేము ఫ్రిడ్జ్లోనే పెట్టుంచామన్నమాట. ఇప్పుడు అది ఎక్కడ వేస్ట్ అయిపోతుందో అని చెప్పి అందులో కొంచెం టమాటోలు ఏవో కొంచెం వాటిని ఏదో ఉడకబెట్టి మిక్స్ చేశారంట. బట్ పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది. Have you ever seen a bar of chocolate this big? It's chocolate bar. Can you drink some water? Okay. Yeah. Where is your teddy? Yeah. Okay. మామూలుగానే హంషది కొంచెం గాలి ఎక్కువైంది, దానికి తోడు మోర్ దాన్ 10 డేస్గా ఇంట్లోనే ఉంటున్నాడు అనమాట, డే కేర్కి కూడా వెళ్ళట్లేదు. దానికి తోడు ఇప్పుడు ఫ్రీజ్ ఉంది కదా అని చెప్పి ఇది కూడా అయిపోయిన తర్వాత పంపిద్దాంలే అని చెప్పి ఇంకింట్లోనే ఉన్నాడు అనమాట. ఇంకింట్లో ఉండి ఉండి అలవాటైపోయి ఇంకా బాగా ఎక్కువ అల్లరి చేసేస్తా ఉన్నాడు. I will take. No. This is my cutie pie. I will take. I have all the rights. I want to eat snacks. What do you want to eat? Snacks. Okay. All that. Snacks. Snacks. హంచ్కి కారపూస అయితే మాత్రం బాగా నచ్చింది అనమాట. అసలు స్పైసే లేకుండా చేసాం కదా, సో దాని వల్ల ఏమో తింటనే ఉన్నాడు. ఇంట్లోనే ఉండేసరికి ఇంక అస్తమానం ఆ కారపూస తింటనే ఉన్నాడు అనమాట. ఫస్ట్లో అయితే కొంచెం వాళ్ళ నాయనమ్మ భయపడ్డారు, ఒంట్లో బాగోకుండా మళ్ళీ అవర్సం కారపూస తింటున్నాడు అని చెప్పి. బట్ ఇంక ఇప్పుడైతే కొంచెం బెటర్ అయ్యాడు కాబట్టి ఇంకా వదిలేశారు. అండ్ ఇంక ఇక్కడైతే అత్తయ్య సొరకాయ కర్రీ చేస్తూ ఉన్నారనమాట. ఈరోజు సొరకాయ కర్రీ చేస్తూ ఉన్నారు అండ్ అలానే సొరకాయ పచ్చడి కూడా చేస్తూ ఉన్నారు. సో మేము వెజిటబుల్స్ అవి వేస్ట్ చేస్తూ ఉన్నామంట, సో దొరికినప్పుడల్లా వీటిలో ఏదో ఒకటి చేసేస్తూ ఉన్నారు. ఈరోజు మంచిగా అన్నీ కూడా చాలా వరకు కొంచెం కవర్ చేసినట్టున్నారు. ఆల్రెడీ 1-3 డేస్గా కొంచెం ఫీల్ అవుతున్నారనమాట. అరటికాయ తెచ్చాము, అవి కూడా ఎందుకు తెచ్చాము అంటే మామూలుగా అయితే మేము అంతకుముందు ఎప్పుడు పచ్చి అరటికాయ ఉంటుంది కదా ఆ కర్రీ చేసుకోము, కాకపోతే కొంచెం ఎప్పుడైనా బజ్జీలు వేసుకోవచ్చు అని చెప్పి ఆ అరటికాయ తెచ్చాము. అవి కొంచెం పండిపోతున్నాయి అని చెప్పి ఇంకా దాంతో కర్రీ చేసేసారనమాట. అండ్ అవి కాక ఇంకా సొరకాయలు కూడా కొంచెం ఎక్కువ తెచ్చాము, సో అవి కూడా పాడైపోతున్నాయి అని చెప్పి ఈరోజు మంచిగా ఇంకా ఒక కర్రీ చేశారు అండ్ అలానే చట్నీ కూడా చేశారు. బట్ అంటే మనం చేసుకోవాలంటే ఏం చేసుకుంటాంలే అనిపిస్తుంది, కానీ వెజ్ కర్రీస్ ఎవరైనా చేసినప్పుడు మాత్రం అసలు వాటి తర్వాతే అనిపిస్తుంది. సో అత్తయ్య ఇవన్నీ కూడా చేసి పెట్టేసరికి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం. అన్ని అత్తయ్యవైనా నాది కూడా ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా, సో అందుకని చెప్పి నేను బజ్జీలు వేస్తా ఉన్నా అనమాట. బజ్జీలు అయితే మాత్రం మీలో కూడా చాలా మందికి తెలుసు కదా నేను బాగానే వేస్తాను అని చెప్పి. ఈవెన్ సతీష్ కూడా అంటాడు అనమాట నేను బాగా వేస్తాను బజ్జీలు అట్లా అని చెప్పి. సో ఫస్ట్లో అంటే నాకు టేస్ట్ అయితే మాత్రం ఎప్పుడూ సేమే ఉన్నట్టు బజ్జీల్లో పెద్దగా టేస్ట్ ఏముంటుందో అండి, అంటే మోస్ట్లీ అందులో ఆనియన్ పెట్టుకొని తిన్నామంటే నాకు అన్నీ ఒకేలాగా ఉంటాయి అనమాట. కొంచెం ఆయిల్ వేల్చుకుంటూ ఉంటే చాలు. సో నేను వేసేవైతే మాత్రం అంతగా అయితే ఏం ఆయిల్ పిలవవు ఎప్పుడు కూడా. అండ్ ఇప్పుడైతే మాత్రం కొంచెం చూడటానికి కూడా బాగా వస్తున్నాయి కదా, సో అందుకు నేను కొంచెం హ్యాపీ. సో అదనమాట అలా బజ్జీలు అయితే మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. నేను ఎక్కువ ఏం వేయలేదు ఎందుకంటే సతీష్ ఒకటే గోలా అనమాట, నేను వేస్తానన్నా కూడా ఒప్పుకోలేదు. సో మా వరకే అందులోకి మేము ముగ్గురు తినేది కాబట్టి 1-2 ఆయిల్ అట్లా వేసినట్టున్నాను. అందులో కూడా సతీష్ అప్పటికప్పుడే కూర్చొని తినేస్తూ ఉన్నాడు. అండ్ అలానే ఇంకో సైడ్ పాలు పెట్టాను కదా, అవి దేనికోసము అంటే సేమియా పాయసం కోసం అనమాట. సేమియా పాయసం అయితే ఈజీగా అయిపోతుంది కదా, సో అందుకని అది చూస్ చేసుకున్నాను. అండ్ అలాగో ఆయిల్ పెట్టాను కదా అని చెప్పి కొంచెం
అప్పడాలు అవి కూడా వేయించుకుంటా ఉన్నాను. సో మా ఇంట్లో అయితే మాత్రం అప్పడాలు అంటే అందరికీ ఇష్టమే, మెయిన్గా నాకు సతీష్కి అయితే మాత్రం ఇంకా బాగా ఇష్టంగా తింటా ఉంటాం అన్నమాట, సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ అట్లా. బట్ ఈ మధ్య తగ్గించాము, ఎందుకంటే దానికోసమే మళ్ళీ ఆయిల్ పెట్టాలి, డీప్ ఫ్రై చేయాలి అని చెప్పి. బట్ ఇట్లా ఎప్పుడైనా వేరే దానికోసం పెట్టినప్పుడు అయితే మాత్రం ఇంట్లో అప్పడాలు రెడీగా ఉంటే మాత్రం వేయించుకోవడానికి ట్రై చేస్తాము. సో మీలో కూడా ఎవరికైనా అప్పడాలు అంటే అప్పడాలు అందరూ తింటారు నాకు తెలిసి, బట్ అప్పడాలకే ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా అంటే, భోజనాలకు వెళ్ళి మిగతా అన్ని తిన్నా తినకపోయినా అప్పడం మాత్రం తినే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అప్పుడప్పుడు అట్లా కూడా చేస్తాను, అంటే ఒకవేళ నాకు ఏమైనా తినో లేకపోతే నాకు తినబుద్ధి కాకు అట్లా ఏమైనా ఉంటే జస్ట్ అప్పడం తీసుకొని అది కొంచెం తినేసైనా వచ్చేస్తా అన్నమాట. సో అదనమాట ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. పప్పు అయితే మాత్రం మామూలు నార్మల్ మన ఉట్టి పప్పే అనమాట, బట్ నా ముందైతే వేరే పప్పు చేసుకుందాం అనుకున్నాం కానీ, బట్ ఆ ఎర్ర పచ్చడి చూసిన తర్వాత అయితే ఇంక నేను నా ఆలోచన మార్చుకున్నా అని చెప్పాలి. నాకు ఇంక ఉట్టి పప్పు ఆ పచ్చడి ఉంటే చాలు, ఇంక ఇవేమీ అవసరం లేదు అనిపించింది అనమాట. మామూలుగా మేమైతే మేము బ్రౌన్ రైస్ పెట్టుకుందాం అనుకున్నాము, కేవలం ఆ పచ్చడి కోసమే మళ్ళీ వైట్ రైస్ పెట్టుకున్నాం అనమాట. సో ఈరోజు అయితే సింపుల్గా అన్నీ కూడా వెజ్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. చాలా తెలియకుండా అయిపోయింది పని అయితే మాత్రం, చాలా సింపుల్ సింపుల్గా కొన్ని అప్పే చేశారు కొన్ని ఏం చేశారు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. నాకైతే అసలు పనే తెలియలేదు అనమాట, ఒక రోజు అయితే ఎంత హైలోనో పడిపోతామో అసలు ఈరోజు ఏం మర్చిపోయినట్లేదు, చాలా త్వరగా అయిపోయాయి ఎందుకంటే చాలా సింపుల్గా తీసుకున్నా కాబట్టి. సతీష్కి ఏమో తాలీ స్టైల్లో కావాలట, సో అన్నీ కూడా ఇక్కడ చిన్న బౌల్స్ తెచ్చి పెట్టాడు, వీటన్నిటిలోనూ పెట్టాలంట ఆయనకి అట్లా, అట్టి కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కదా, సో తనకు అట్లా బాగా ఇష్టం అంట. సో అందుకని చెప్పి ఇప్పుడైతే అలా పెట్టబోతున్నాను. మా దగ్గర అయితే అంత పెద్ద పళ్ళాలు ఏం లేవు, సో అందుకే ఈ ఉన్న దానిలోనే పెడుతున్నాను. ఇది వచ్చేసి అరటికాయ ఫ్రై. నేను కంప్లీట్ రెసిపీ అయితే వీడియో తీయలేకపోయాను. కొత్తిమీర, సొరకాయ కొత్తిమీర అంతేనా? సొరకాయ కొత్తిమీర ఇంకేదో ఉంది సత్తి, ఇంకోటి ఏదో చెప్పారు. పండుమిరపకాయలు ఇంకోటి ఏంటి టొమాటో కలిపి చేశారనమాట. ఇది ఇక్కడ పెట్టనా? ఓకే. మజ్జిగ పులుసు వేసేనా? ఓకే. ఓకే తినరే, నేను చేసుకుని నాకు తినకుండా పెట్టుకుంటావు, ఇట్లా పెడతా చాలు చాలు. నెయ్యి నెయ్యి అయిపోతే మాత్రం కొట్టేట్టున్నాడు. ఎక్కడ వేయాలి సారు? అన్నం మీద వేయి, పప్పు మీద వేయి. ఒకప్పుడం చాలా చాలే, అదేంటి అట్టిపండు కూడా పెట్టాలంట, అప్పుడే తాలి కంప్లీట్ అవుతుందంట, సో అందుకని అట్టిపండు కూడా పెడుతున్నాను. ఓకే హ్యాపీ సత్తి, ఈరోజు పప్పు అరిటాక్ లేదని కొంచెం ఫీల్ అయ్యాడు కానీ. సో ఇది మా తాలి ప్లేట్ అయితే, మీకు ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నీకు ఎలా అనిపించింది సత్తి? బాగుందా? బాగుంది, చాలా బాగుంది.
పెద్దగా ఉంటే ఇంకా బాగుండేది కదా ప్లేట్. ప్లేట్ పెద్దగా ఉంటే లోపల పెట్టాం, లోపల పెట్టే వాళ్ళం. ప్లేట్ చిన్నది అయిపోయేసరికి బయట పెట్టాల్సి వచ్చింది అనమాట. అండ్ అలానే మా బయట అయితే బాగా చల్లగా ఉండే. అసలు అరటి చెట్టు కూడా ఎట్లుందో ఏమో కూడా చూడాలి. అసలు అయితే మోస్ట్లీ కొంచెం ఇంకా ఈ విన్ అంటే స్నో కూడా పడుతుంది కాబట్టి పోద్దేమో అనుకుంటున్నాము. కొంచెం వెదర్ బాగుండే మంచిగా అరటాకు తెచ్చుకుని అందులో వేసుకొని తినేవాళ్ళం. బట్ ఈ రోజు అయితే కుదరదు కాబట్టి ఇట్లా అడ్జస్ట్ అయిపోవాల్సిందే. సో మీకు ఎలా అనిపించింది అన్నది అయితే మొదటి కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇంకా ఫుల్గా ఇది లాగిచ్చేసి ఆ తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మేబీ కొంచెంసేపటి తర్వాత కొంచెం ఏమైనా వెదర్ బెటర్ అయితే కొంచెం రెడీ అయ్యి ఫొటోస్ తింటాను. సో మీరైతే బ్లాగ్ కంటిన్యూ చేయండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్గా స్నో పడతా ఉండే అనమాట. మంచిగా బయట అదే మినియాపోలిస్లో ఉన్నప్పుడైతే బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడేమో సతీష్ అంత కేర్ ఉండదు, అక్కడంటే ఎప్పుడు పడుతూ ఉంటుంది కాబట్టి కేర్ ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు క్లీన్ చేస్తారు, ఇక్కడ అట్లా చేయరు అని చెప్పి నన్ను మార్నింగ్ నుంచి బయటకు తీసుకెళ్ళలేదు. సో అదొక డల్ డిమ్ము ఉంది ఇంట్లో కూడా, కొంచెం బోరింగ్ ఉండే. సో అందుకే ఇంకా యాక్చువల్గా అయితే వేరే మంచి ఒక సారీ వేసుకుందాం, ఒక చాలా బాగా రెడీ అవుదాం అనుకున్నాను. ఈసారి అంత ఇంట్రెస్ట్ లేకపోయేసరికి సర్లే అని ఇట్లా ఇది ఇది వేసుకున్నాను, సింపుల్గా అయిపోతుంది అని చెప్పి. ఇది వేసుకుంటున్నప్పుడు కూడా చాలా చెప్తాను సతీష్కి, మంచిగా చంపసవరాలు ఇవన్నీ పెట్టుకుంటాను అట్లా అని చెప్పి. అంటే సింపుల్ సారీస్ మీద కూడా అట్లా ఒకసారి అట్లా చంపసవరాలు అవన్నీ పెట్టుకుంటే బాగుంటాయి కదా, అట్లా పెట్టుకుందాం అనుకున్నా కానీ ఆ దానికి కూడా ఓకే అనిపించలేదు. సో ఇది అయితే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందేమో అని ఇది వేసుకున్నాను. బాగానే ఉంది కదా ఇది, అంటే పర్లేదు బానే ఉంది అని నాకు ఎప్పుడు అనిపించింది అంటే, యాక్చువల్గా ఇది నేను వేసుకుంటున్నప్పుడు సతీష్ నాకు ఎందుకు నచ్చలేదు అన్నాడు. తను మళ్ళీ కింద వెళ్ళి తను వర్క్ చేసుకుంటా ఉన్నాడు అన్నమాట. నేను ఇంక నాది అయిపోయింది అని చెప్పడం కోసం కిందకి వెళ్ళినప్పుడు బాగుద్ది అని చెప్పాడు. అంటే ఆ చెప్పే విధానంలోనే అర్థం అయిపోతుంది కదా అది బాగుందా లేదా. సతీష్కి అయితే నచ్చినట్టు ఉంది, నాకు పర్లేదు. జ్యువెలరీ కూడా అది అంత ఓక్ లేపేసరికి కరెక్ట్గా మ్యాచ్ చేయలేకపోయాను. యాక్చువల్గా నా జ్యువెలరీ ఇవి ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఈ ఇయర్ రింగ్స్ చాలా మందికి నచ్చుతాయి అనమాట. ఇది మోడల్ నాకు తెలీదు, నేను ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా చూసుకోలేదు. దీనికి చూసి ఒక రెండు స్టెప్లు ఉంటాయి, ఒక స్టెప్ ఉంటుంది. సో నేను ఆర్డర్ చేసేటప్పుడే చూసుకు, నేను తర్వాత చాలా రోజులకి నేనే అబ్జర్వ్ చేశాను అనమాట. నాకే కొంచెం టైం పట్టింది, ఇది ఊడిపోయిందా లేకపోతే అసలు ఎక్కడ ఆర్డర్ చేసానో కూడా గుర్తులేదు, వెళ్ళి చెక్ చేసుకుందాం అన్నా కూడా ఇంకా నాకు. బట్ అప్పటి నుంచి నేను పెట్టుకుంటా ఉన్నాను, ఇప్పటిదాకైతే ఎవరు అడగలేదు అనమాట. సో ఈరోజు నేనే చెప్తా ఉన్నాను. ఇయర్ రింగ్స్ మీరు చూస్తే దీనికి రెండు స్టెప్లు ఉంటుంది, దీనికి ఒక స్టెప్ ఉంటుంది. సో ఈరోజు ఏది పర్ఫెక్ట్ అంటే దీని మీద ఇయర్ రింగ్స్ ఉండాలి, అవి నాకు కనిపించలేదు. సో అందుకే ఇంక ఇవి మ్యాచ్ చేశాను. అండ్ అలానే బ్యాంగిల్స్ కూడా నాకు ఈ కెంపులు ఉండాలి బట్ ఇంకా వేసేసుకున్నా అనమాట, అంత ఓపిక లెక్క. దీని ఇయర్ రింగ్స్ ఉండి ఉంటే బాగుండేది, ఇంకా మంచిగా మంచి గ్రీన్ కలర్ ఉండేవన్నమాట, బాగుండేది. బట్ ఓకే ఓకే యా. ఇప్పుడు సతీష్ నన్ను స్నోలో ఫోటోలు దిగిపోతున్నాడు. అదే కదా, ఇక్కడికి హ్యూస్టన్ వచ్చిన అంటే చాలా రోజులు అయిపోయింది కదా. అప్పుడంటే అదొక స్నోలో ఏం దిగుతాం అన్నట్టు ఉండేది, ఇప్పుడు చాలా రోజులు అయిపోయేసరికి ఓకే మళ్ళీ ఎప్పుడు పడుతుందో తెలియదు. కొంచెం నాలుగు ఫోటోలు తీసుకుందాం అనిపిస్తుంది. యా లాస్ట్ మనం వచ్చా ఇదే మొదటిసారి కదా ఇక్కడ స్నో పట్టు, అంతే యా ఓకే పదేళ్ళు చూస్తాం. ఓకే బయట అయితే మాత్రం స్నో పట్టడం అనే కాదు కానీ బట్ బాగా గాలి ఉండే అనమాట. గాలి ఉంటే అస్సలు ఉండలేం కదా, సో బాగా చల్లగా ఉండే. ఎక్కువసేపు లేము, జస్ట్ అట్లా కొన్ని ఫొటోస్ తీసుకొని ఏవో చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని ఇంకా తర్వాత అయితే లోపలికి వెళ్ళిపోయాము. సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.